ఎస్ ఇది నిజం ఇంగ్లీష్ అనేది చాలా డిఫికల్ట్ లాంగ్వేజ్ అని ఎంతో ఒకాబులరీ తెలిసి ఉండాలని గ్రామర్ అంతా క్షుణ్ణంగా తెలిసి ఉండాలని కొన్ని అపోహలున్నాయి కానీ అవేవి నిజం కాదు వాస్తవానికి మనం ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడడానికి మనకు వొకాబులరీ ఆఫ్ త్రీ థౌజండ్ వర్డ్స్ మూడు వేల పదాలు అలాగే వొకాబులరీ ఆఫ్ త్రీ హండ్రెడ్ వర్బ్స్ మూడు వందల క్రియలు అలాగే వీటితో పాటు హౌ టు ఫార్మ్ ఎ సెంటెన్స్ టెన్సెస్ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ డైరెక్ట్ అండ్ ఇన్డైరెక్ట్ స్పీచ్ తెలిస్తే చాలు మనం ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడవచ్చు వీటిని నేర్చుకోవాలంటే మీకు కావాల్సింది సిన్సియారిటీ ఎస్ ఇఫ్ యు ఆర్ సిన్సియర్ ఇన్ లర్నింగ్ ఇట్ యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఇంగ్లీష్ని మీరు నేర్చుకోవాలంటే మీకు కావాల్సింది సిన్సియారిటీ అంటే మీరు సిన్సియర్గా ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతారు అలాగే ఇంకొక ముఖ్య విషయం ఇంగ్లీష్ని స్టైలిష్గా మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అందమైనది సో దాన్ని అందంగా వినసొంపుగా మాట్లాడాలి కానీ కర్ణ కఠోరంగా మన లాంగ్వేజ్ అనేది ఉండకూడదు అంటే ఎందుకు చెప్తున్నానంటే వర్బ్స్ అని పలకాల్సిన పదాన్ని వర్బ్స్ అంటున్నారు వరల్డ్ అని చెప్పాల్సిన దాన్ని వరల్డ్ అంటున్నారు సో ఇది వినడానికి వినసొంపుగా ఉండదు వజ్ అని పలకాల్సింది వాజ్ అంటున్నారు సో ఇలాంటివి కొన్ని మీరు గమనిస్తూ వీటిని కొంచెం పాలిష్ చేస్తూ వెళ్తే గనక చక్కటి ఇంగ్లీష్ మీరు మాట్లాడడం సాధ్యమవుతుంది మరొక ముఖ్యమైన విషయం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఏ స్కిల్ నాట్ ఏ సబ్జెక్ట్ వినో చదివో నేర్చుకోవడానికి ఇది సబ్జెక్ట్ కాదు స్కిల్ నైపుణ్యత మనం దేనిలోనైనా నైపుణ్యతని సాధించడానికి ఏం చేస్తాం అంటే ప్రాక్టీస్ చేస్తాం నిరంతరం మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతారని గుర్తుంచుకోండి డిఎస్ స్టూడెంట్స్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ అని హెడ్డింగ్ ఇలా పెట్టేసుకొని చక్కగా ఒక టేబుల్ని డ్రా చేసి ప్రెజెంట్ పాస్ట్ పాస్ట్ పార్టిసిపల్ అని ఇక్కడ చూపిస్తున్న విధంగా హెడ్డింగ్స్ పెట్టేసుకోండి అలాగే ఇప్పుడు వర్బ్స్ వాటి ఫార్మ్స్ని రాయడం మొదలుపెట్టండి అదేలాగా అంటే డూ డిడ్ డన్ ఆస్క్ ఆస్క్డ్ ఆస్క్డ్ రైట్ రోట్ రిటర్న్ సో ఇలా రాయండి ఇక్కడ చూడండి నేను ఇందాకే చెప్పాను మీకు సౌమ్యమైన లాంగ్వేజ్ ఇది సౌమ్యంగా మాట్లాడండి రైట్ అనాలి వ్రైట్ అంటున్నారు కొంతమంది వ్రైట్ అనకూడదు ఓకే బ్రింగ్ బ్రాట్ బ్రాట్ కమ్ కేమ్ కమ్ బెట్ 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 సో ఇక్కడ చూడండి డూ డిట్ డన్ అని చెప్పేసి ఇలా వచ్చింది సో ఆస్క్ అనగానే మళ్ళీ ఆస్క్ ఆస్క్డ్ అనేది రెండు ఒకే రకంగా వచ్చినవి ఓకే సో కమ్ కేమ్ కమ్ ఇక్కడ అన్ని చోట్ల మనం బెడ్గానే ఉపయోగించడం జరుగుతుంది సో వర్బ్ని బట్టి దాని రూపాలు ఉంటాయని మీరు గమనించండి అలాగే మీకు కావలసిన మూడు వందలకు పైగా వర్బ్ ఫార్మ్స్ని ఒక ఈబుక్ రూపంలో ఇవ్వడం జరిగింది దానికోసం మీరు మా వెబ్సైట్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ డాట్ కామ్లో చూడొచ్చు లేదా మీరు పొందిన మీ డివిడి ప్యాక్లో కూడా ఇది అందుబాటులో ఉంది ఒకసారి చూసి మీరు మీ నోట్బుక్లో ఇలా రాస్తూ అలాగే చదువుతూ లౌడ్గా చదవాలి ఇలా డూ డిడ్ డన్ రైట్ రోట్ రిటర్న్ అంటూ ఇలా మీరు లౌడ్గా చదివినప్పుడే మీరు స్పష్టంగా ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే అతి తక్కువ కాలంలోనే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడడం సాధ్యమవుతుంది